వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు అందరికీ బాగా యూజ్ అయ్యే ఒక టాపిక్ గురించి మీతో డిస్కషన్ చేయాలి అనేసి అనుకుంటున్నాను నాకు ఈరోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకు తొలి ఏకాదశి రోజు ఒక సబ్స్క్రైబర్ పంపిన గిఫ్ట్స్ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు సడన్గా మొన్న ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది అన్నట్టు అక్క నాకు మీకు గిఫ్ట్లు పంపించాలి అనేసి ఉంది ఎందుకంటే మీరు దిగిన ఫొటోస్ అన్నీ మీకు లాగా ఉంటాయి కదా నేను గిఫ్ట్స్ పంపిస్తాను మీకు మీరు అంటే నాకు చాలా చాలా ఇష్టం అందుకే నాకు గిఫ్ట్లు పంపించాలి ఉంది అనేసి చెప్పింది అన్నట్టు ఇంకా చెప్పిన తర్వాత ఏం చేస్తాం ఎవరైనా ఫ్రీగా గిఫ్ట్లు పంపిస్తా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా అలానే ఉంటుంది అండి నేను ఇదివరకు ఎప్పుడు ఎవరికి అంటే సబ్స్క్రైబర్స్కి అయితే ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను కాకపోతే ఆ సిస్టర్ నాకు అలా చెప్పగానే చాలా చాలా నచ్చింది మళ్ళీ అవి కూడా కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ అండి సూపర్గా ఉంటాయి నాకు చాలా చాలా ఇష్టం కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఎందుకంటే వుడ్తో చేస్తారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా వుడ్తోనే చేస్తారు అండి వుడ్డులోనే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేస్తారు మీకు కావాలి అంటే ఇంకా నేను కొన్ని ఫోటో పిక్స్ కూడా పెడతాను లాస్ట్ లో కానివ్వండి ఫస్ట్ లో కానివ్వండి పెడతాను ఫ్రెండ్స్ ఇంకా నేను అలా పంపించిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవి నాకు వచ్చేసి తొలి ఏకాదశి పండుగ రోజు ఇలా మంచి గిఫ్ట్లు రావడం నాకు ఫుల్ హ్యాపీ ఇచ్చింది అండి ఈ సిస్టర్ పంపిన గిఫ్ట్స్ మాత్రం థ్యాంక్ యూ సిస్టర్ ప్రశాంతి తన పేరు వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా నాకు చాలా ఇష్టమైన మంచి గిఫ్ట్స్ పంపించావు తను నన్ను కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకొని పంపమనేసి చెప్పింది అంటే మీకు మెమొరీ లాగా ఉండిపోయే ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని నాకు పంపండి అక్క నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను అనేసి చెప్పింది ఇంకా నాకు నచ్చినవి కొన్ని దొరికినవి మంచి ఫోటో పిక్స్ సెలెక్ట్ చేసుకొని పంపాను అండి తను నాకు అన్నీ కూడా మంచిగా పంపింది మళ్ళీ మనకు ప్యాకింగ్ కూడా ఫుల్ సేఫ్టీగా వస్తుంది అండి ఇలాగా ఫుల్ అంటే ఫుల్ సేఫ్టీ ప్యాకింగ్ ఎలా వస్తుంది అనేది నేను ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టాను అది చూసి రండి ఫ్రెండ్స్ ఓకేనా మనకు గిఫ్ట్ ప్యాకేజ్ అనేది ఇలా సేఫ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను వీడియో క్లిప్ తీసాను కాకపోతే వీడియో క్లిప్ వచ్చేసి మిస్ అయింది ఇంకా నాకు వచ్చిన బటర్ఫ్లై ట్రీ ఇది ఇందులో వచ్చాయి అండి మనకు చాలా చాలా సేఫ్టీగా పంపిస్తారు కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా ఈ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మనకు గిఫ్ట్లు ఎంత సేఫ్గా వస్తాయో చాలా చాలా సేఫ్గా వస్తాయి అండి ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే ఫస్ట్ స్కిప్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళైతేనే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి మనకు త్వరలోనే రాఖీ పండుగ వస్తుంది కాబట్టి చాలా మందికి అన్న చెల్లెలకు కానివ్వండి అక్క తమ్ముళ్ళకి కానివ్వండి ఫోటో పిక్ ఉన్న రాఖీ కడితే బాగుంటుంది అనేసి అందరికీ అనిపిస్తుంది నాకు కూడా అండి నేను కూడా తన దగ్గర ఇప్పుడు కొన్ని ఏమంటారు రాఖీవి పంపించమనేసి చెప్పాను అంటే నేను అన్నయ్యకి రాఖీ కట్టాలి అనేసి అనుకుంటున్నాను అందుకోసం ఇంకా మా అన్నయ్య ఫోటో పెడతాను ఆ రాఖీవి పంపించండి అనేసి చెప్పాను త్వరలోనే మనకు రాఖీ పండుగ వస్తుందండి నెక్స్ట్ మంత్లో అందుకే ఎవరైనా రాఖీలో మీ బ్రదర్స్ కానివ్వండి ఎవరి ఉన్నా కూడా మీకు కావాలి అంటే తన దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు అండి రాఖీ దాదాపు టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనుకుంటా చిన్న చిన్నవి అయితే ఇంకా మీకు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అవి కూడా నేను పిక్స్ పెడతాను మీకు లాస్ట్లో పెడతానండి పిక్స్ రాఖీవి ఎలా వస్తాయి అనేసి అంటే మనకు చుట్టూ రాఖీ ఉంటుంది మధ్యలో మన ఫోటో పిక్ ఉంటుంది మనది మన అన్నయ్యతో దిగింది లేకుంటే వాళ్ళ సింగిల్ ఫోటో కానివ్వండి మనది ఇంకా మన తమ్ముతో దిగిన ఫోటో ఏదైనా మన డాడీతోని మేనమామలకు రాఖీ అయితే అన్న తమ్ములకే కాకుండా మేనమామలకు తర్వాత బాబాయ్లకు తండ్రులకు కూడా కడతారు అండి నేను కూడా మా డాడీకి ఉన్నప్పుడు చాలాసార్లు కట్టాను అన్నట్టు మా అత్తమ్మతో పాటు అందుకే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది మంచిగా ఉంటాయి అండి రాఖీ గిఫ్ట్స్ అయినా రాఖీ గిఫ్ట్స్ కానివ్వండి తర్వాత కస్టమైజ్డ్ వుడ్ గిఫ్ట్స్ అయితే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మీకు ఇవి మీరే చూపించిన తర్వాత అక్క ఎంత బాగుంటాయా అనేసి మీకే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా తన దగ్గర ఓన్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్ ఏ కాకుండా జ్యువెలరీ క్లాత్స్ కూడా ఉంటాయి అండి తను అవి కూడా సేల్ చేస్తుంది వీటితో పాటు కాకపోతే ఇవి తనకు ఎక్కువగా సేల్ అవుతాయట ఎందుకంటే ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఏమంటారు ఐటమ్స్ అంటే ఇవే అండి ఎందుకంటే మనం మంచి ఫొటోస్ పంపించడంగానే వాళ్ళు చేసేసి మన ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ బర్త్డేలకు కానివ్వండి మ్యారేజ్ డే లెక్క ఇవ్వండి ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఫిఫ్టీన్ డేస్ ముందు మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఫోటో పిక్స్ పంపించండి తను వెంటనే మీకు చేసి పంపుతుంది అండి ఇవి చేయడానికి దాదాపు ఉడ్డుతో చేస్తారు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అండి అలాగే మనకు కొరియర్ రావడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది అందుకే మీరు ఎప్పుడైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి దగ్గరవి ఎవరైనా మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కావాలి అంటే అంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ వాళ్ళకి పంపించాలి అంటే దగ్గర నుంచి తీసుకోండి ప్రశాంతి దగ్గర నుంచి చాలా చాలా బాగుంటాయి మళ్ళీ మనకు పార్సల్ కొరియర్ సూపర్గా వస్తుంది అంటే సూపర్గా అంటే మనకు డ్యామేజ్ కాకుండా వస్తుంది అన్నట్టు అంత సేఫ్గా పంపిస్తారు మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు ఫ్రెండ్స్ మీ బడ్జెట్లో మీకు కాస్ట్ లాగా వస్తుంది దాదాపు మనం థౌజండ్ రూపీస్ పెట్టి ఎట్లయినా గిఫ్ట్ కొంటాము అదే గిఫ్ట్ ఇలా సర్ప్రైజింగ్గా మంచిగా ఫోటో పెట్టి వాళ్ళకి పంపించామనుకోండి ఆ గిఫ్ట్ డైరెక్ట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు నాలాగా అందుకే చెప్తున్నాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనేసి అనుకోకండి ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఇంకే గిఫ్ట్ వచ్చేసి మనకి ఇలా ఇదైతే ఎక్కువ ఏమంటారు డ్యామేజ్ కాదు కాబట్టి ఇలా పేపర్లో చుట్టూ వచ్చింది చూసారా ఇది మా మ్యారేజ్ డే ఫోటో అండి మేము మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసుకున్నాం కదా ఫస్ట్ టైం కేక్ కట్ చేసాము మా వారు నేను అలాగే సేమ్ డ్రెస్ వేసుకున్నాము అండి అందుకోసం ఇంకా ఇలా చూసారా ఫ్రెండ్స్ ఇంకా దీనికి లైట్ సెట్టింగ్ కూడా వస్తుందండి మనకు బ్యాక్ సైడ్ ఇలా ఏమంటారు ప్లగ్ కూడా ఇచ్చారు చూసారా ఇది నేను మీకు లాస్ట్ లో చివర్లో యాడ్ చేస్తానండి అంటే చివర్లో అంటే ఇప్పుడు నేను ప్లగ్ దగ్గరకు వెళ్ళాలి అక్కడ స్విచ్ బోర్డ్ ఆన్ చేసి పెట్టాలి కదా అందుకే లాస్ట్ లో యాడ్ చేస్తాను ఈ లోపల ఎలా ఉంటుంది అనేది లోపల మొత్తం మనకు లైట్ సెట్టింగ్ వస్తుంది చాలా బాగుంది కదండి నాకు ఇది పెద్ద మెమొరీ ఎందుకంటే మా మ్యారేజ్ డేకు మంచి సేమ్ డ్రెస్సులు వేసుకోవడం ఇలా సేమ్ డ్రెస్సులు వేసుకున్న తర్వాత మంచి ఫోటో దిగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ ఫోటో చూసుకున్నప్పుడు అలా తను ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది సరే ఎంత నీట్గా చేసి పంపారో ఇవి నేను నా ఫోన్లో ఉన్నవి పంపించానండి కెమెరా క్లారిటీగా ఉన్న ఫొటోస్ అయితే మనకు సూపర్ వస్తాయి అందుకే నేను నా ఫోన్ అదే పంపించాను అన్నట్టు ఇది ఫస్ట్ ఐటమ్ ఇంకా సెకండ్ థర్డ్ ఐటెం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి అసలు నేను ఇంత బాగా వస్తాయి అనేసి అస్సలు అనుకోలేదు చూసారా ఇలా థర్మకోల్ షీట్ పెట్టి పంపించారు ఎందుకంటే ఇవి వుడ్ ఐటమ్స్ కా వుడ్ ఐటమ్స్ కదా అండి విరిగిపోతాయి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి అనేసి మంచిగా ఇలా పంపించారు అండి ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ ఐటెం కదా ఇది వచ్చేసి సెకండ్ ఐటెం ట్రీ చూసారా దీనికి కింద ఇలా ఏమంటారు బేసిక్ ఉండడానికి ఇలా ఇచ్చారు అన్నట్టు వా చూసారా ఇలా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమంది ఫొటోస్ పంపిస్తే మనకు మంచి గిఫ్ట్ ఐటమ్ వాళ్ళు ఇలా మనకు చేసి పంపిస్తారు అండి ఇది చాలా చాలా బాగుంది ఇది టీవీ దగ్గర పెట్టుకోవచ్చు మనం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం తాతల నుంచి ఉన్న ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే కొంచెం క్లారిటీగా ఉంటే ఇలా నీట్గా వస్తాయి మనం చేయించుకున్న గిఫ్ట్ ఐటమ్స్ చూసారా మా పిల్లలు ఇవి ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఫొటోస్ అలాగే నాయి ఇంకా మా హస్బెండ్వి మా ఫ్యామిలీలో మేము నలుగురే ఉన్నాం కాబట్టి ఇంకా మా నలుగురు పిక్సే పంపించాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి యాడ్ చేశారండి వాంది కదా చాలా నచ్చింది నాకు ఈ గిఫ్ట్ ఐటెం వచ్చేసి దీంతో పాటు నాకు ఇంకో ఐటమ్ కూడా పంపించారు నేను ఎక్కువసేపు చెప్పట్లేదు బోరింగ్ ఫీల్ కాకండి ఎందుకంటే చాలా మందికి బోరింగ్ అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బటర్ఫ్లై దీనికి లైట్ సెట్టింగ్ వస్తుంది తర్వాత మనకు ఇంటి పేరు ఉంటుంది కదా ఇంటి పేరు వస్తుంది లేకుంటే ఫ్రెండ్ పేరు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు చూసారా బటర్ఫ్లై ఎన్ని ఫొటోస్ పంపించాము ఇది మేము వర్షీతో ఫస్ట్ టైం దిగాము త్రీ మంత్స్ అప్పుడు ఇది మేము మొన్న సత్య ఊర్లో సత్యనారాయణ వ్రతం జరిగింది కదా అప్పుడు తర్వాత ఇది మా మ్యారేజ్ డే రోజు ఇది హోటల్కి వెళ్ళినప్పుడు ఇది బయటికి వెళ్ళినప్పుడు ఇది మా పిల్లల్ని ఇది నాది తర్వాత ఇది మా మ్యారేజ్ డే కి దిగింది ఇది వరపుడు ఏంది ఏమైంది వర్షితు ఇంకా తన దగ్గర ఓన్లీ కస్టమైజ్డ్ గిఫ్ట్ ఏ కాకుండా జ్యువెలరీ క్లాత్స్ కూడా ఉంటాయి అండి తను అవి కూడా సేల్ చేస్తుంది వీటితో పాటు కాకపోతే ఇవి తనకు ఎక్కువగా సేల్ అవుతాయట ఎందుకంటే ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఏమంటారు ఐటమ్స్ అంటే ఇవే అండి ఎందుకంటే మనం మంచి ఫోటోస్ పంపించడంగానే వాళ్ళు చేసేసి మన ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ బర్త్డేలకు కానివ్వండి మ్యారేజ్ డేలకు కావండి ఇవ్వండి ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఫిఫ్టీన్ డేస్ ముందు మీకు నచ్చిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఫోటో పిక్స్ పంపించండి తను వెంటనే మీకు చేసి పంపుతుంది అండి ఇవి చేయడానికి దాదాపు ఉడ్డుతోని చేస్తారు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అండి అలాగే మనకు కొరియర్ రావడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ పడుతుంది అందుకే మీరు ఎప్పుడైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి దగ్గరవి ఎవరైనా మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కావాలి అంటే అంటే సర్ప్రైజింగ్ గిఫ్ట్ వాళ్ళకి పంపించాలి అంటే తిన దగ్గర నుంచి తీసుకోండి ప్రశాంతి దగ్గర నుంచి చాలా చాలా బాగుంటాయి మళ్ళీ మనకు పార్సల్ కొరియర్ సూపర్గా వస్తుంది అంటే సూపర్గా అంటే మనకు డ్యామేజ్ కాకుండా వస్తుంది అన్నట్టు అంత సేఫ్గా పంపిస్తారు మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు ఫ్రెండ్స్ మీ బడ్జెట్లో మీకు కాస్ట్ లాగా వస్తుంది దాదాపు మనం థౌజండ్ రూపీస్ పెట్టి ఎట్లయినా గిఫ్ట్ కొంటాము అదే గిఫ్ట్ ఇలా సర్ప్రైజింగ్ గా మంచిగా ఫోటో పెట్టి వాళ్ళకి పంపించామనుకోండి ఆ గిఫ్ట్ డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు నాలాగా అందుకే చెప్తున్నాను ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనేసి అనుకోకండి ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఇంకే గిఫ్ట్ వచ్చేసి మనకి ఇలా ఇదైతే ఎక్కువ ఏమంటారు డ్యామేజ్ కాదు కాబట్టి ఇలా పేపర్లో చుట్టూ వచ్చింది ఎట్లా చూసారా ఇది మా మ్యారేజ్ డే ఫోటో అండి మేము మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో కదా ఫస్ట్ టైం కేక్ కట్ చేసాము మా వారు నేను అలాగే సేమ్ డ్రెస్ వేసుకున్నాము అండి అందుకోసం ఇంకా ఇలా చూసారా ఫ్రెండ్స్ ఇంకా దీనికి లైట్ సెట్టింగ్ కూడా వస్తుందండి మనకు బ్యాక్ సైడ్ ఇలా ఏమంటారు ప్లగ్ కూడా ఇచ్చారు చూసారా ఇది నేను మీకు లాస్ట్ లో చివర్లో యాడ్ చేస్తానండి అంటే చివరిలో అంటే ఇప్పుడు నేను ప్లగ్ దగ్గరకు వెళ్ళాలి అక్కడ స్విచ్ బోర్డ్ ఆన్ చేసి పెట్టాలి కదా అందుకే లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ లోపల ఎలా ఉంటుంది అనేది లోపల మొత్తం మనకు లైట్ సెట్టింగ్ వస్తుంది చాలా బాగుంది కదండి నాకు ఇది పెద్ద మెమొరీ ఎందుకంటే మా మ్యారేజ్ డేకు మంచి సేమ్ డ్రెస్సులు వేసుకోవడం ఇలా సేమ్ డ్రెస్సులు వేసుకున్న తర్వాత మంచి ఫోటో దిగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ ఫోటో చూసుకున్నప్పుడు అలా తను ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది చూసారా ఎంత నీట్గా చేసి పంపారో ఇవి నేను నా ఫోన్ లో ఉన్నవి పంపించానండి కెమెరా క్లారిటీగా ఉన్న ఫొటోస్ అయితే మనకు సూపర్ గా వస్తాయి అందుకే నేను నా ఫోన్లో అదే పంపించాను అన్నట్టు ఇది ఫస్ట్ ఐటమ్ ఇంకా సెకండ్ థర్డ్ ఐటెం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి అసలు నేను ఇంత బాగా వస్తాయి అనేసి అస్సలు అనుకోలేదు చూసారా ఇలా థర్మోకోల్ షీట్ పెట్టి పంపించారు ఎందుకంటే ఇవి వుడ్ ఐటమ్స్ కా వుడ్ ఐటమ్స్ కదా అండి విరిగిపోతాయి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి అనేసి మంచిగా ఇలా పంపించారు అండి ఫస్ట్ ఐటమ్ ఫస్ట్ చూపించాను కదా ఇది వచ్చేసి సెకండ్ ఐటెం ట్రీ చూసారా దీనికి కింద ఇలా ఏమంటారు బేసిక్ ఉండడానికి ఇలా ఇచ్చారు అన్నట్టు చూసారా ఇలా మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారో అంతమంది ఫొటోస్ పంపిస్తే మనకు మంచి గిఫ్ట్ ఐటమ్ వాళ్ళు ఇలా మనకు చేసి పంపిస్తారు అండి ఇది చాలా చాలా బాగుంది ఇది టీవీ దగ్గర పెట్టుకోవచ్చు మనం బెడ్రూమ్లో లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం తాతల నుంచి ఉన్న ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే కొంచెం క్లారిటీగా ఉంటే ఇలా నీట్ వస్తాయి మనం చేపించుకున్న గిఫ్ట్ ఐటమ్స్ చూసారా మా పిల్లలు ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఫొటోస్ అలాగే నాయి ఇంకా మా హస్బెండ్వి మా ఫ్యామిలీలో మేము నలుగురే ఉన్నాం కాబట్టి ఇంకా మా నలుగురు పిక్సే పంపించాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి యాడ్ చేశారండి వా బాగుంది కదా చాలా నచ్చింది నాకు ఈ గిఫ్ట్ ఐటెం వచ్చేసి దీంతో పాటు నాకు ఇంకో ఐటమ్ కూడా పంపించారు నేను ఎక్కువసేపు చెప్పట్లేదు బోరింగ్ ఫీల్ కాకండి ఎందుకంటే చాలా మందికి బోరింగ్ అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో ఎంత నీట్గా పంపించారు చూసండి కొంచెం కూడా మనకు ఎక్కడ డ్యామేజ్ లేదు అండి అంత బాగా పంపించారు అలాగే ఇంకా మనకు కింద వచ్చేసి ఎలా ప్యాకింగ్ చేశారు అనేది నేను మీకు వీడియో పెట్టాను కదా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఇంకా మనకు ఇది వెనకాల ఇందులో ఒక సెల్ వేసి బ్యాటరీ వేసి మనం ఆన్ చేసామనుకోండి మంచిగా లైట్ సెట్టింగ్ వస్తుంది అండి ఈ మధ్యలో ఇందులో నేను మా ఇంటి పేరు రాపించాను బండిపెల్లి అనేసి అది వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా మీకు వీడియో క్లిప్లో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ ఫొటోస్ అన్నీ చూసారా నాకు ఒక మంచి మెమొరీ అండి ఈ ఫొటోస్ అన్నీ కూడా అందుకే ఇలా అన్నీ కస్టమైజ్ చేయించుకున్నాను నేను చూసారు కదా నాకు పంపించిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్ బోల్డ్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి నాకు పంపించింది శాంపిల్ మాత్రమే తన దగ్గర ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని ఇంచులు కావాలి ప్రోడక్ట్ అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ కానివ్వండి సెవెన్ ఇంచెస్ ఇంకా పెద్దవి మీకు గిఫ్ట్ ఎంత ఎన్ని ఇంచులు ఉంటుంది అనే దాన్ని బట్టే వాళ్ళు మనీ అనేది చెప్తారు ఫ్రెండ్స్ అలాగే సీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను తనవి మీకు నచ్చితే మీరు కూడా చేయించుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించండి నేను ఇక మీద నుంచి ఈ సిస్టర్ దగ్గర అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్కి సర్ప్రైజింగ్గా గిఫ్ట్లు పంపించాలి అనేటప్పుడు ఇలా పంపిస్తాను ఫ్రెండ్స్ నాకు ఈ సిస్టర్ పంపించింది కదా అలాగే నేను కూడా వాళ్ళకి పంపిస్తాను నా దగ్గర ఉన్న ఫొటోస్ పంపి ఓకేనా ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ నేను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది దాదాపు అందరికి యూజ్ అయ్యే వీడియో అండి అందుకోసం తర్వాత త్వరలోనే రాఖీ పండుగ వస్తుంది కాబట్టి రాఖీ పండుగకి కంపల్సరీ మంచి మంచి గిఫ్ట్ ఐటమ్స్ చేపించుకొని మీ బ్రదర్స్కి ఇంకా మీ చుట్టాలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కట్టాలి అనుకుంటే వీళ్ళ దగ్గర సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకా నేను చెప్పాను కదా ఫిఫ్టీన్ డేస్ చేయడానికి పడుతుంది అలాగే మనకు ఫైవ్ డేస్ కొరియర్ రావడానికి పడుతుంది ఇంకా రాఖీ పండుగ కూడా దాదాపు ట్వంటీ డేస్ దగ్గరలోనే ఉంది కదండి అందుకే లాస్ట్ వచ్చే మంత్ ఫిఫ్త్ వరకు రాఖీ పండుగకి ఎవరైనా పంపించాలి అనుకుంటే పంపించండి ఫ్రెండ్స్ తనకు ఫోటో పిక్స్ కానీ లేకుంటే ఇంకా ఏవైనా మీరు కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు అనుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తనని పూర్తిగా కనుక్కోవచ్చు అన్నట్టు ఎందుకంటే మీరు జాయిన్ అయ్యి మీరు అడిగింది వేరే ఉంటుంది మేము అడిగింది వేరే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్ వచ్చింది అనుకోండి వాటి గురించి మాకు తెలియకుంటే వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఇవి ఇంచెస్ బట్టి ఉంటుంది అండి మనీ కాస్ట్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మా హస్బెండ్ది నాది పెళ్లి ఫోటో అండి లోపల వచ్చేసి మనకు ఇలా లైట్ సెట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి ప్లగ్ కనెక్షన్ ఉంది అని చెప్పాను కదా ఇప్పుడు నేను వైర్ మొత్తం తీయకుండా జస్ట్ ప్లగ్ ఆన్ చేసి ఇంకా మీ మ్యారేజ్ డేట్ కానివ్వండి ఏదైనా ఎప్పుడు ఉంటుందో అప్పుడు అలా సెట్ చేసుకోండి మాది వచ్చేసి మార్చ్ ట్వంటీ నైన్త్ అందుకే నేను అలా సింపుల్గా సెట్ చేశాను ఫ్రెండ్స్ చూసారా బాగా కనిపిస్తుంది నైట్ పూట అయితే నేను సింపుల్గా చూపించాను మరి లైట్ బంద్ చేసి చూపించలేదు ఇంకా బాగుంటుంది అలా తర్వాత బటర్ఫ్లై వచ్చేసి మేము ప్లగ్ కనెక్షన్ పెట్టించుక రాలేకపోయాం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది మా హస్బెండ్ ఫుల్ బిజీగా ఉన్నారు అండి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చారు కదా అందుకోసం ఇంకా అందుకే మీకు సింపుల్గా ఇలా చూపిస్తున్నాను దీనికి ఒక రిమోట్ దీనికి ఒక రిమోట్ కూడా ఉంటుంది అలాగే మనకు వాచ్ లాగా దీనికి చిన్న చిన్న పుల్లలు కూడా ఇచ్చారు బటర్ఫ్లై చాలా చాలా బాగుంది అండి మీకు ఆల్రెడీ నేను చూపించాను ఇది లైట్ సెట్టింగ్తోని చూపిద్దాము అనుకున్నాను కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడైనా వీలు చూపిస్తాను ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి పండగ ముందు రోజే రావాలి అయిపోయిన తర్వాత కానీ నాకు ఫీవర్ రావడం వల్ల ఈ వ్లాగ్ పెట్టడానికి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రాకీస్ కావాలి అనుకునే వాళ్ళు కస్టమైజర్ గిఫ్ట్ ఐటమ్స్ రాకీస్ తనని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి అనేది ఇంకా మీరే మీ కళ్ళతో చూశారు కదా మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి లేకుంటే మీరు ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఇలా మీరు కూడా సేమ్ ఇట్లాంటి మోడల్ కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ కానివ్వండి ఇంకా ఇలాంటి మోడల్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తాను ప్రశాంతి గారివి అందులో జాయిన్ అయ్యి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి రాఖీస్ కావాలి అంటే మాత్రం ట్వంటీ డేస్ ముందే చెప్తే బాగుంటుంది ఇప్పటి నుంచి మీకు నచ్చిన రాఖీ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఫోటో పిక్స్ కూడా మీకు కొన్ని లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంకా మీరు కావాలి అంటే తనతో కూడా మాట్లాడండి ఓకేనా ఈరోజు నేను సింపుల్గా షూట్ చేసిన వీడియో వచ్చేసి ఇది అండి దాదాపు ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ రమ్య రమ్య తెలుగు ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్